బల్దీయ పొరలో పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. డబ్బులు పంచుతున్నారంటూ తెరాస భాజపా నేతలు కొన్ని డివిజన్లలో బాహాబాహీకి దిగగా మరికొన్ని చోట్ల రెగ్గింగుకు పాల్పడుతున్నారంటూ తెరాస భాజపా ఎంఐఎం శ్రేణుల మధ్య గొడవలు జరిగాయి. ఉద్రిక్తతలు శృతి మించకుండా పోలీసులు ఎక్కడికక్కడ పరిస్థితిని చక్కదిద్దారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకుంది. మియాపూర్ ఆదిత్యనగర్ లో తెరాస భాజపా మద్దతుదారుల మధ్య స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తెరాస శ్రేణులు డబ్బులు పంచుతున్నారని భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేపీహెచ్పీ కాలనీలో 58వ పోలింగ్ కేంద్రం, బోరుబండ వీకర్ సెక్షన్ కాలనీ, జియాగూడ సంజయ్ నగర్ లోనూ తెరాస భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కూకట్పల్లి ఫోరం మాల్ సమీపంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారులో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ భాజపా శ్రేణులు నిరసన చేపట్టాయి. పువ్వాడ సెక్యూరిటీ సిబ్బంది కారును అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టారు. కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారంటూ నాచారం 6 డివిజన్ లో తెరాస నాయకులు ఆందోళన చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి భర్త మేడల మల్లికార్జున్తో తనకు ప్రాణహాని ఉందని తెరాస అభ్యర్థి శాంతిసాయి జనశేఖర్ ఆరోపించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. తార్నాక డివిజన్ లోని 136, 139వ పోలింగ్ బూత్లలో తెరాస శ్రేణులు అభ్యర్థితో కూడిన కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ తెరాస శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ముషీరాబాద్ పరిధిలోని అడిక్మెట్ డివిజన్ లో తెరాస భాజపా శ్రేణులు బాహాబాహీకి దిగాయి. తెరాస నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. బయటి వ్యక్తులకు డివిజన్ లో పనేంటని నిలదీశాయి. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి ఇరు వర్గాలు పోలీసుల సమక్షంలోనే పరస్పరం దాడులు చేసుకున్నాయి. జంగమెట్లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంఐఎం నేతలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో మజ్లిస్ భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందు జాగ్రత్తగా భారీగా ర్యాపిడ్ యాక్షన్ బలగాల్ని మోహరించారు. గచ్చిబౌలి డివిజన్ లోనూ తెరాస భాజపా శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. నాంపల్లి నియోజకవర్గం విజయనగర కాలనీ బజార్ ఘాట్ లో కాంగ్రెస్ మజ్లిస్ నేతల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ డ్రైవర్ బబ్లుపై మజ్లిస్ కార్యకర్తలు దాడి చేశారు. ఫిరోజ్ ఖాన్ కారు ధ్వంసం చేశారు. జాంబాగ్ డివిజన్ తెరాస అభ్యర్థి ఆనంద్ గౌడ్ పై మజ్లిస్ నాయకులు దాడికి యత్నించారు. జూబ్లీ హైస్కూల్ పోలింగ్ బూత్ లో ఎంఐఎం నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారని ఆనంద్ గౌడ్ ఆందోళన చేపట్టగా పోలీసులు వారిద్దరినీ బయటకు పంపి పరిస్థితి చక్కదిద్దారు.